అవినాష్ అనేవాడు అతను చంపుట చంపుతాడా? ఆయన నైట్ ఫోన్ చేసి నవీన్ అయిపోయాడు అయిపోయాడు వేసేసావు కదా, ఎన్ని పొట్లు వేసావు, డబ్బు వేసావా, హాయ్ అది ఇక్కడ రాకపోలే, ఇప్పుడు లైఫ్ లో నేను ఉంటాను కదా ముఖ్యమంత్రిగా. పైగా అతనికి అన్ని ఉన్నవాడు సాత్వికుడు అమ్మ, నేను చూశాను చాలా గుణస్థుడు. అంటారే మనిషి కులస్థుడు, మనసు మతస్థుడు, నాకు సమ్మతుడు, అలాంటి కైండ్ హార్ట్ బాయ్. ఇది నేను చూశాను అవినాష్. అతనికి చంపాలన్న ఆలోచన కూడా అతని లైఫ్లో వచ్చిండదు. అతనికి చంపాలి అన్న ఆలోచన కూడా అసలు వీళ్ళు కాదు, ఎవరైనా అతన్ని సపోజ్ నేను ద్రోహం చేశాను అనుకోండి, మా పోసానికి బుద్ధి లేదు అంటాడు, తప్పితే పోసాన్ని ఎరగొట్ట. అలాంటి మనిషి ఎప్పుడైనా అతని రికార్డులో చిన్నపిల్లడు కాదు కదా, 30-40 ఏళ్ళు దాటిపోయిన పిల్లడికి నువ్వు వెనక్కేయాలండి, పురోగతిని తిరగండి, ఇతరులో క్యారెక్టర్ ఎంక్వైరీ చేయండి. అంతకుముందు బ్యాడ్ క్యారెక్టర్ అయి ఉంటే నేను కూడా ఎగ్రి. ఎప్పుడు చూశారా నువ్వు అవినాష్ బాబు దగ్గరగా, అవినాష్ దగ్గర చూశారా? అది ఒకటి ఓడిపోయిన బురదయ్యాలి. విన్నారా చూసారా అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో మీకు తెలుసా? ఈయనకు తెలుసంట, అసలు అలాంటి పని చేయడం అవకాశమే లేదంట. రైటర్ కమ్ డైరెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈయన సర్టిఫికెట్ ఎవరడిగారంటే, ఆ యాంకర్ ఏదో ఇంటర్వ్యూలో అడిగితే మనోడు వీర లెవెల్లో చెప్పుకొచ్చాడు. బహుశా జగన్, భారతి కూడా ఇప్పటి వరకు ఎక్కడ అవినాష్ రెడ్డి గురించి ఇంత ఇదిగా చెప్పలేదు. మరి మనోడు వాళ్ళింటికి ఎప్పుడెళ్ళాడో ఎందుకెళ్ళాడో గాని చాలా మంచోడంట. అందుకే సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ఓ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది, నీకేం క్వాలిఫికేషన్ ఉందని ఈ సర్టిఫికెట్ ఇస్తున్నావు మహానుభవ అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. మనోడే పీటీఎం కోసం ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి వాయించేస్తూ ఉంటాడు. మొదట్లో బాస్ కాలర్ ఎగరేస్తూ చెబుతుంటే ఏదో నిజాయితీగా ఆవేశంగా చెబుతున్నాడని అనుకున్నాను. పోను పోను పోసాని సంగతి తేలిపోయింది, బాస్ తీవ్రంగా నటించేస్తున్నాడని అర్థమైపోయింది. సినిమా టికెట్ల గురించి పవన్ మాట్లాడితే అర్థం పర్థం లేకుండా ఏవో ప్రశ్నలు వేసి పవన్ ను ఇరుకున పెట్టాలని చూశాడు. ఎవరో ఫోన్ చేసి తిడితే వాళ్ళు పవన్ ఫ్యాన్స్ అని పవన్ వాళ్లను ఆపాలంటూ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి దారుణమైన లాంగ్వేజ్ లో మాట్లాడాడు. ఆ రోజే దొరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సార్ కు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇక అప్పటి నుంచి మరింత చక్కగా మాట్లాడుతున్నాడు. బాలకృష్ణ, జగన్ పై విమర్శలు చేస్తే ఈయన ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డులు, కమ్మ అవార్డులంటూ పిచ్చి వాగుడు వాగాడు. టీడీపీ ఏమైనా పక్షపాతం చూపిస్తే ఆ విషయం చెప్పాలి, అంతేగాని ఇలా ఎలా అంటావురా నాయనా అంటూ సోషల్ మీడియాలో వాయించి పారేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా అవినాష్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఆయనను చూస్తే, ఆయన ఇంటికి వెళ్తే ఇవేమీ నమ్మరంట. అవును మరి, మొన్నటిదాకా పులివెందుల కడప ప్రజలే నమ్మలేదు, సునీత చెప్పినా డౌట్ గా చూశారు. తర్వాతే అర్థమైంది, ఒకసారి సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ను అడిగితే చెబుతాడు పోసాని. అవినాష్ రెడ్డి ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా బెదిరిస్తాడో అంటూ సలహాలిస్తున్నారు సోషల్ మీడియాలో. అలాగే ఒకసారి సునీతను అడిగినా చెప్పేస్తుంది ఆవిడ, అవినాష్ రెడ్డి శోభన్ బాబులా కనబడే మోహన్ బాబు అని. ఏదో ఈయనకే అవినాష్ గురించి బాగా తెలిసినట్లు ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాడు, అమ్ముడుపోతారని తెలుసు గాని మరీ ఇంత దిగజారిపోతారనైతే తెలీదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.